हनुमा वायुपुत्र नीवु तप्प ई समुद्रानी दाटगलिगे वारु एवरुन्नारु नी शक्ति गुरिंचि नीकु तेलियदु नेनु गुर्तु चेस्तानु नी बाल्यंलो नीवु ओकसारी उदयिंचे सूर्युडिनि चूसी पंडु अनुकोनि दानिनि अंदुकोवालनि प्रयत्निंचिनवाडि लेचिरा నువ్వు మాత్రమే ఈ సాగరాన్ని దాటగలవు నీ శక్తిని అంతటిని ప్రయోగించు అలాగే జాంబవంత నా నమ్మకమే నాకు విజయాన్ని ఇస్తుంది ఈనాడు పర్వతం వంటి నీ శరీరాన్ని కడుపారా పూజించే అదృష్టం నాకు కలిగింది సుందరీ ఇంకా నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా అతను పిరికివాడు మర్చిపో అజేయ బల పరాక్రముండనైన నా ముందు అతనే పాటివాడు మూర్ఖుడా నీ అహంకారమే నీ నాశనానికి కారణమవుతుంది నా స్వామి వస్తాడు నిన్ను చంపి నన్ను విడిపించుకుని వెళ్తాడు సీత ఇక నీతో ప్రేమగా మాట్లాడి ప్రయోజనం లేదు నీకు 2 మాసాలు గడువిస్తున్నాను నీ మనసు మార్చుకో లేదా మా పాకశాలాధికారులు నిన్ను పలహారంగా వండి పంపుతారు ఇదిగో చూడు ఎందుకు అంత మొండి పట్టుదల మా రాజుగారిని కాదని ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావ్ క్షణంలో నిన్ను రాముని వద్దకు చేరుస్తాను ఇక్కడ నాలానే ఎన్నో వేల మంది రాక్షసుల చేతుల్లో చిత్రహింసలు అనుభవిస్తున్నారు నా స్వామి నాతో పాటు వారిని అందర్నీ త్వరలోనే కాపాడతారన్న నమ్మకం నాకుంది దుఃఖించకు తల్లి రాముని బాణాలు రావణుని హతమారుస్తాయి లక్ష్మణుని వీరత్వం రాక్షస వంశాన్ని నిర్మూలిస్తుంది హనుమ ఈ ఉంగరం తీసుకుని వెళ్లి నా స్వామికి అందచేయవా అలాగే అందచేస్తాను తల్లి అయితే వెళ్ళే ముందు లంకాపురి వీరులతో ఒక చిన్న ఆట ఆడి వెళ్తాను కోతిని పట్టుకోండి వీళ్ళ చేతికి చిక్కితేనే రావణుని కలుసుకోగలను
ఎవరు నువ్వు? నా పేరు హనుమంతుడు, సుగ్రీవ మహారాజు మంత్రిని. రామునితో శత్రుత్వాన్ని తెచ్చుకున్న నీకు మరణ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఒక సాధారణ కోతివి నువ్వు నాకు మరణ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చావా? భటులారా, ఈ కోతి తోకకు నిప్పంటించి లంకానగరమంతా ఊరేగించండి. పిల్లలంతా ఈ కోతిని చూసి ఆనందిస్తారు. జయము జయము రామ. హనుమంతుడు సీతాదేవి జాడను తెలుసుకుని విజయంతో తిరిగి వస్తున్నాడు. శ్రీరామ, సీతమ్మ తల్లిని లంకాపూర్లో ఆ రావణుడు బంధించి ఉంచాడు. ఆ తల్లి గుర్తుగా ఇదిగో రామ ఆమె ఇచ్చిన ఉంగరం. అగ్రజ, సీతను అపహరించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఓ పాపం లంకా నగరాన్ని నాశనం చేస్తుంది. ఆపు, నువ్వు ఒక పిరికి పందవి. నా సహోదరుడు అన్న విషయం మరిచి మాట్లాడుతున్నావు. రాముడు ఒక చిన్న బాలుడు. నాతో పోటీకొస్తే అతనితో పాటు అతని వానర సైన్యం కూడా మట్టి కరవాల్సిందే. రామా, మీకోసం రావణుని సహోదరుడు విభీషణుడు వేంచేశాడు. రామా, నా పేరు విభీషణుడు, రావణుడి సహోదరుణ్ణి. సీతను అప్పగించమని చెప్పిన అన్నగారు నా మాట వినలేదు. నీ వంటి మంచి వ్యక్తితో కలిసి నీ భార్యను విడిపించడానికి తగ్గ సహాయం చేయడం మంచిదని వచ్చాను. సంతోషం విభీషణ, సంతోషం. మా వైపు ఇంతమంది మంచివాళ్లుంటే సీతను త్వరలోనే రావణుడి చెర నుంచి విడిపించగలమన్న నమ్మకం మాకుంది. అయితే అక్కడికి ఎలా చేరుకోగలమన్నదే సమస్య. రామా, చింతించకు. కళ్ళు మూసుకొని సహాయం చేయమని ఆ సాగరుణ్ణి వేడుకుంటే అతడు తప్పకుండా వెంటనే నీ సమస్య తీరుస్తాడు. ప్రభు, నీ సేవలో నలుడనే వానర శిల్పి ఉన్నాడు. వానరుల చేత బండలు తెప్పించి ఆయనకిస్తే నా మీద వంతెన కడతాడు. బండలు మునగకుండా నేను చూసుకుంటాను. రావణ, సీతాదేవిని తక్షణమే రామునికి అప్పగించి నీ ప్రాణాలను రక్షించుకో. ఇంతకంటే మంచి సందర్భం నీకు దొరకదు. ఏయ్ పిల్లకోతి, నోరు మూయి. శివుని వద్ద నుండి వరం పొంది 14 లోకాలను గడగడలాడించిన రారాజు రావణాసురునితో మాట్లాడుతున్నానని నీకు తెలియదనుకుంటాను. ఏయ్, పట్టుకోండి ఆ పిల్లకోతిని. రావణ, నీ అహంకారానికి ప్రతిఫలం ఏమిటో యుద్ధంలోనే తెలుసుకుందువు గాని. వెళ్ళొస్తా.
లంకా నగరంలో సేన నేల కొరికింది. మహారాజా యుద్ధంలో. ఏమిటి మంత్రి, యుద్ధరంగం నుంచి ఆ రాముడు పారిపోయి ఎక్కడైనా దాక్కున్నాడా చెప్పండి. ఈ వార్త కోసమే ఎదురు చూస్తున్నాను. మహారాజా, కుంభకర్ణుని కుమారులిద్దరూ వానర సైన్యం చేతిలో హతమయ్యారు. చాలు మహారాజా చాలు. ఒక నారీ మోహం వినాశనానికి దారితీసింది. సీతను తక్షణమే రామునికి అప్పగించండి.